ప్రధానమంత్రి కేరళకి వెళ్ళి ఏం భాష మాట్లాడుతూ ఉన్నాడు? సాక్షాత్తు భారతదేశ ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ విధానానికి నాయకత్వం ఇచ్చేటువంటి మోడీ కేరళకు వెళ్ళి అక్కడ కమ్యూనిస్టులకి సంస్కృతి లేదని, ఈ భారతీయ సంస్కృతి వ్యతిరేకులు అని చెప్పేసి అని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అంటే ఒకవైపు శబరిమలలో స్త్రీలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు అది ఆదేశించింది. ఆ సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేస్తున్న ఎల్డీఎఫ్ గవర్నమెంట్ తప్పుపడతారా? అంటే ఎల్డీఎఫ్ గవర్నమెంట్ తప్పుపడడం అంటే మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం తప్పని మీ అర్థం. అదేవిధంగా ఆ సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేస్తూ ఉంటే వ్యతిరేకించిన దానికి ఇది సుప్రీంకోర్టుకి మీరు వ్యతిరేకం. అంటే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకం, మహిళలకు సమాన హక్కులు ఇచ్చేదానికి వ్యతిరేకం. ఇంత పరిచే అవకాశవాదమా? మహారాష్ట్రలో శనివారం గ్రామంలో మహారాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కూడా ప్రవేశం కల్పించింది. మరి అట్లాంటప్పుడు శబరిమలలో ఎల్డెఫ్ తీర్పు కాదు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేస్తూ ఉంటే వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా పోతే ఏమంటారు? ఈ కమ్యూనిస్టులకి రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం ఉందని చెప్పేసి అని ఆ ప్రభుత్వం రద్దు చేయమని చెప్తారు. అమలు చేస్తుంటే ఏమంటున్నారు? ఇది పచ్చి అవకాశవాదం అంటున్నారు, సంస్కృతికి వ్యతిరేకం అంటున్నారు. నేను చెప్తుంది ఒకటే, మీకు శబరిమలైపోయిన ప్రేమ లేదు, మీకు భక్తి అంతా ఆ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ పడగొట్టాలని ఉద్దేశం తప్ప శబరిమలైపోయిన మీకు కించిన మర్యాద లేదు. మీరు ప్రధానమంత్రిగా కాదు, కేవలం గుజరాత్లో ఉన్న ఒక మున్సిపాలిటీకి ఉన్నటువంటి కమిషనర్గా మాట్లాడతారు తప్ప